జగిత్యాల జిల్లా ఆలగట్ట విద్యుత్ శాఖ డివిజన్ పరిధిలో ప్రైవేట్ విద్యుత్ సంస్థల బకాయిలు 6 కోట్ల రూపాయల మేరకు ఉన్నాయని విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రవికాంత్ చౌదరి తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలగట్టలో విద్యుత్ శాఖ ఏడీఈగా తాము బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలగట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యుత్ శాఖలో పలు సంస్కరణలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి ఈ డివిజన్కు 11 మీటర్ల విద్యుత్ పోల్స్ ఏర్పాటు కోసం 50 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ పోల్స్ ఏర్పాటు కోసం పట్టణంలో ప్రజలకు 10 రోజుల పాటు విద్యుత్ అంతరాయం ఉంటుందని ప్రజల్లో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో తడిసిన ట్రాన్స్ఫార్మర్లు స్టార్టర్లను విద్యుత్ ఉపకరణాలను ఎవరు ముట్టుకోరాదని రైతులు కూడా జాగ్రత్త వహించాలని ఏడీఈ రవికాంత్ చౌదరి తెలిపారు. ఈ సమావేశంలో ఏఈ కంబగిరి కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఆలగడ్డ తాలూకా ప్రజలకు తెలియజేయమనగా మన ప్రైవేట్ బకాయిలు 6 కోట్లు ఉన్నాయి. ఖచ్చితంగా 6 కోట్లు పే చేయండి, పే చేసి డిపార్ట్మెంట్ అభివృద్ధికి సహకరించండి. రెండో పాయింట్ ఏంటంటే సేఫ్టీ, వానాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు ఎక్కువ వస్తున్నాయి, ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు పోళ్ళ దగ్గరికి వెళ్ళి తాకడం కానీ తగిన కండక్టర్ వైర్ తాకడం కానీ, ముఖ్యంగా మన రైతు సోదరులు స్టార్టర్ల దగ్గర సర్వీస్ వైర్లు డ్యామేజ్ అయ్యి తగిలి చనిపోతున్నారు. అలాంటిది లేకుండా మీ ఎలక్ట్రీషియన్స్తో సర్వీస్ వైర్లు మొత్తం మార్పించుకోండి. ఎక్కడన్నా కండక్టర్ కానీ కేబుల్ కానీ తెగితే మాకు మా స్టాఫ్కి ఇంటిమేట్ చేయండి, లేదా సబ్స్టేషన్కి ఇంటిమేట్ చేయండి, మేము ఖచ్చితంగా అటెండ్ అవుతాము. ఇంకా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము మా ఈ